హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో జగన్ అనే విద్యా దీవెన సంబంధించి తంబేయడానికి అయితే టైం అయితే లేదండి. ఇవాళ అయితే 28వ తారీఖు అండి, అక్టోబర్ 28వ తారీఖు. సో ఈ నెల 31 ఏదైతే ఉందో లాస్ట్ డేట్ అండి. సో కాబట్టి విద్యార్థులు ఇంకా ఎవరైతే తంబేయలేదో కంపల్సరీ తప్పకుండా అయితే వీళ్ళందరికీ 4వ విడత పడాలండి, తంబ అయితే వెయ్యాలండి. సో మీరు ఎక్కడైనా చదువుతుండొచ్చు, అలా ఎక్కడన్నా మీరు జాబ్ చేస్తుండొచ్చు, కాకపోతే ఏపీ బార్డర్లో సచివాలయాల్లో ఉన్నాయి, సచివాలయాలు ఎక్కడైతే ఉన్నాయో సో అక్కడ మీరు వచ్చి తంబేయాల్సి అయితే ఉంటుందండి. సో అలాగే దూరంగా ఉన్న వాళ్ళు అయితే ఇట్లా కంపల్సరీ సచివాలయాలకి అయితే రావాలి. అలాగే లోకల్గా ఎవరైతే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా అందరూ కూడా తంబు అయితే వేయండి. ఇవాళ 28 కాబట్టి ఇవాళకే మ్యాక్సిమం తంబు వేసేవాళ్ళండి, ఎందుకంటే లాస్ట్ టూ డేస్ కూడా తంబు వర్క్ అవుతుందో. సో డేటా అనేది తీసుకోకపోవడం ఇట్లాగా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వాలంటరీ దగ్గర ఉన్న యాప్స్లో అయితే రావడం అయితే జరుగుతుంది. సో వాళ్ళ క్లస్టర్లో ఒక క్లస్టర్లో ఏదైనా ఇష్యూ ఉన్నట్లయితే కనుక పక్క సచివాలయానికి వెళ్ళి తంబు వేయడానికి అయితే ట్రై చేయండి. సో అక్కడ వేయాలని రూల్ అయితే లేదు, ఎక్కడన్నా కూడా తంబు అనేది వేయచ్చు. సో విద్యాదీవెన డబ్బులు 4వ విడత డబ్బులు పడాలంటే కంపల్సరీ తంబు అనేది విద్యార్థులు వేయాలి. అలాగే ఎన్పిసిఐ లింకింగ్ కూడా కంపల్సరీ అయితే చేసుకుని ఉండాలి. మీ మదర్ ఫాదర్ బ్యాంక్ అకౌంట్కి వాళ్ళ ఆధార్ కార్డు ఎన్పిసిఐ లింక్ అనేది చేయాలండి. సో ఇది అనేది ఎలా చెక్ చేసుకోవాలంటే యూఐడి వెబ్సైట్లో అయితే మీరే చెక్ చేసుకోవచ్చు, ఎన్పిసిఐ లింక్ అయ్యిందా లేదా అనేది కూడా మీకు అయితే తెలుస్తుంది, ఏ బ్యాంక్ అయ్యిందని తెలుస్తుంది. సో తప్పకుండా ఇవన్నీ పాటిస్తేనే జగనన్న విద్యా దీవెన 4వ విడత డబ్బులు అయితే మీకు అయితే పడడం అయితే జరుగుతుంది. సో అలాగే వసతి దీవెన సంబంధించి ఇంకా అప్డేట్ అయితే ఇంకా ఏమీ లేదు. సో ఒక 1 వీక్లో అయితే అప్డేట్ అయితే రావచ్చు, తెలియగానే మీకే వెంటనే వీడియో చేసి తెలియజేస్తాను. సో అందుకని మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఉండండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో, ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి, ఇవన్నీ లైక్ చేయండి, కుదిరితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి.